గత సంవత్సరం బీడీ కార్మికులందరికీ కూడా ఆంక్షలు లేనట్టు ఆంక్షలు ఎత్తివేస్తూ 50 సంవత్సరాలకు లోబడి ఉన్నటువంటి పిఎఫ్ కలిగినటువంటి కార్మికులందరికీ కూడా ఆసరా పెన్షన్ జీవనభృతి అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించి దాదాపు సంవత్సరం అయిపోయింది. కానీ నేటికి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుందామంటే దానికి సంబంధించినటువంటి సైట్ ఓపెన్ కాకుండా క్లోజ్ చేసి పెట్టడం అనేది జరిగింది. ఇది దుర్మార్గం. జిల్లా కలెక్టర్ గారు, అదే రకంగా డిఆర్డిఏ అధికారి గారు వీళ్ళిద్దరు కూడా సెప్టెంబర్ 10వ తేదీ నాడు సర్క్యులర్ ఇష్యూ చేసి ఆ సైట్ ఓపెన్ చేయాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా నేటికి ఓపెన్ చేయలేదు. దీని ద్వారా
నిజామాబాద్ జిల్లాలో అర్హులైనటువంటి బీడీ కార్మికులు 50 సంవత్సరాలకు లోబడి పిఎఫ్ ఉన్నటువంటి కార్మికులు ఇవాళ జీవనభృతికి అప్లై చేసుకోకుండా ఇవాళ పెన్షన్కు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించి ఆన్లైన్ సైట్ను వెంటనే ఓపెన్ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇవాళ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించినటువంటి కలెక్టర్ గారు వెంటనే సైటు ఓపెన్ చేసేదానికోసం ఆదేశాలు ఇస్తామని చెప్పేసి కలెక్టర్ గారు హామీని ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే ఆన్లైన్ సైట్ను ఓపెన్ చేసి అర్హులైనటువంటి బీడీ కార్మికులందరికీ కూడా ఇవాళ జీవనభృతి ఆసరా పెన్షన్ ఇవ్వాల్సిందిగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తాము. శివారులో మాకు 3.5 ఎకరాలు భూమి, సంత పట్టా భూమి కలదు. అది మా నలుగురు నాన్నలో ఉంది. అది పట్టా, ఆ పట్టాని ఆ భూమిని అమ్మమని చాలా బలవంతం చేసి ఈ ప్రవీణ్ రెడ్డి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సింధుల శివ అని చెప్పేసి ఒక 10 మంది మాకు మాపై భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్లో పిలిపించి ఎస్ఐసిఐ ఆధ్వర్యంలో ఈ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కనే వ్యాపారం చేస్తున్నారు అమ్మమని, లేకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము, లేకపోతే అట్రాసిటీ కేసులు నమోదు చేస్తాము, మీపై మీరు ఎలా ఉంటారో చూస్తాము మేము అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి మాపై శుక్రవారం నాడు మాకు 8:30 గంటలకు అరెస్ట్ చేసి 8:30కు శుక్రవారం నాడు 8:30కు ప్రొద్దున అరెస్ట్ చేసి సాయంత్రం 8 గంటలకు వదిలేసిళ్ళు. మాకు సైన్లు తీసుకొని మళ్ళీ పిలుస్తామని చెప్పి చెప్పారు. మాకు న్యాయం చేయాల్సిందిగా మీడియా సోదరులకు, మరి మీడియా పత్రికలకు, మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ఇచ్చాము. డిఎస్పి దగ్గరికి వెళ్ళమన్నారు, మరి డిఎస్పి దగ్గరకు పోయి న్యాయం చేయమని మరి అక్కడ కూడా మేము ఒక మెమోరాండం ఇస్తాము. మాకు న్యాయం చేకూర్చాలని మీ అందరి పత్రికా ముఖంగా, విలేకరి ప్రింట్ మీడియా ముఖంగా మేము కోరుచున్నాము.